అందరికీ నమస్కారం. ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పల్లె ఒకటి పాడుతున్నారండి. అదే అంటే 175కి 175 స్థానాలు ఎందుకు గెలవకూడదు. 2-3 రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళందరితో మాట్లాడుతూ ఇవే మాటలు చెప్పారు. జుట్టుంటే కదా కుప్పేసుకుంటాం, జుట్టు లేకపోతే కుప్పేలా వేస్తాం, అంటే అధికారం ఉంటేనే కదా ఏదన్నా చేస్తాం లేకపోతే ఎలా అని. అంటే ఆయన చెప్పే కుప్పు అభివృద్ధి కాదు, అధికారం ఉంటే కదా దోచుకుంటాము, దోచుకోవాలంటే మీరందరూ కూడా ఇప్పటి నుంచి బాగా పనిచేయండి అని అన్యాపదేశంగా పరోక్షంగా చెప్పారు. మనమందరూ దోపిడీ దొంగలమే కాబట్టి అధికారం రావడం కోసం మనమందరం కలిసి పనిచేద్దామంటూ చెప్పుకొచ్చారు. అసలు పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగిన 2024లో జరిగిన, అంతకు ముందే 2023లో జరిగిన తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారు అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన సొంత సర్వేల్లో కూడా 10-15 సీట్లకు మించి రావని తేల్చేస్తున్నారని సమాచారం అండి. అంటే ఆయన 175 అంటున్నారు కదా, 1+7 8+5 13 సీట్లకు మించి రావన్న భయం జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది. అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పులివెందల్లోనే ఆయన గెలవలేడండి. ముందు పులివెందల్లో గెలిస్తే కదా 175 వరకు వస్తావు. ఇట్లాంటి మాటల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో గెలిచేదే కష్టమైన విషయం తెలిసినప్పటికీ 175 గెలుస్తామని చెప్పడాన్ని మా రాయలసీమలో డంబాలు లేదా ఉడాలు మాట్లాడుతుంటాం, కొన్ని చోట్ల పిట్టల ద్వర మాట్లాడుతుంటారు. అంటే ఈ మాటలు ఏవైనా కూడా ఇవన్నీ అలవి కానివి, సాధ్యం కానివి అన్నది మాత్రం అర్థమవుతుంది. పులివెందలలో ప్రజలు ఆయనకు బాగా వ్యతిరేకంగా ఉన్నారు. తల్లిని చెల్లిని గెంటేశారు అందరికీ తెలుసు. బాబాయిని ఎవరో లేపేశారు, ఈయన లేపించారా ఎవరు లేపారా అది ఇంకా పూర్తిగా తెలియలేదు. పులివెందల్లో ఆర్టీసీ బస్ కాంప్లెక్సు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆయన పులివెందలకు వెళితే ప్రజల్లో సరదాగా తిరగలేక సెక్యూరిటీని పెట్టుకొని బ్యారికేడ్స్ పెట్టి ముసుగులు తొడిగి తిరుగుతున్నాడు. అంటే సొంత ఊరిలో తిరగలేని జగన్మోహన్ రెడ్డి గారు మీరు 175 సీట్లు ఎట్లా గెలుస్తారండి? సత్తా ఉంటే ఒకసారి తీసే సరదాగా మన ఊరండి, మేమంతా వెళ్తున్నాం మా ఊర్లో, మిమ్మల్ని ఎవరేం చేస్తారు? ఆ ఊర్లో ఒక ఇద్దరు సెక్యూరిటీ పెట్టుకొని సరదాగా 4 రోడ్లు తిరగండి. మీ నాన్నగారు రింగ్ రోడ్లు చాలా వేశాడు, అడుగడుగున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి. అంత ఉన్న మీరు అక్కడ తిరగలేక 175 ఎలా సాధిస్తారు? అసలు మీకు ఓట్లు ఎందుకు వేస్తారండి? అభివృద్ధి ఏమైనా ఉందా ఈ 3 ఏళ్లలో? లేదు. హోదా రాదని మీరే తేల్చేశారు, పైకి ఏదో మాట్లాడతారు. అలాగే పోలవరం పూర్తి కాదని అందరికీ తెలిసిపోయింది, మీరుండగా పూర్తి కాదు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎగిరిపోతుంది. మీరు సాధించిన అభివృద్ధి ఏమి? అభివృద్ధి ఏమంటే అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ఆ తర్వాత భూ కబ్జాలు, అవినీతి, చీకటి వ్యాపారాలు, దొంగసారా వ్యాపారం, ఈ దోపిడీలు తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉందా అండి జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రులందరికీ కూడా ఇదే పనండి. మీ మంత్రులకు ఉదయం లేచి ఎక్కడ దోచుకుందాం ఎక్కడ దాచుకుందాం పని తప్ప ఏమైనా ఉందా? ఈ నేపథ్యంలో గడప గడపకపోతే రాళ్లతో కొడుతున్నారు, తిడుతున్నారు, మీ వల్లే కొట్లాడుకుంటున్నారు, గ్రూపులు అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉడాలు మాటలు కట్టి పెట్టి వాస్తవాలు గుర్తించి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. కనీసం రోడ్లకి తట్టడం మట్టి వేయండి. ఆ గుంతల మెట్టల్లో వెళ్ళలేక సాధారణ ప్రజలు సైకిళ్ళు మోటార్ సైకిళ్ళలో తిరగలేక అవస్థలు పడుతున్నారు. ప్రజల అవస్థలను గుర్తించి బాగు చేయకుండా మంత్రులు ఎమ్మెల్యేలు అడ్డు పెట్టుకుని దోపిడీ చేసుకుందామన్న మీ దోపిడీ విధానాలకి ప్రజలు త్వరలో చరమగీతం పాడతారన్న విషయం గుర్తిస్తే మంచిది.